రెడ్ బుక్కా? రెడ్ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది స్వామి, దాని గురించి కూడా చెప్తాలే. నమస్కారం. ఈరోజు ఈ శంకరామం సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యాన్ని, జన సైనికుల్ని, ప్రజలందరి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది. భారతదేశంలో ఎక్కడ కియా కారు చూసినా గర్వంగా చెప్తా, ఆ కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా. చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంతపూర్ జిల్లా. రాలిస్తే రత్నాలుగా మార్చే బలం ఉన్న వ్యక్తులు ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు అనంతపూర్ జిల్లా ప్రజలు. ఎవరి కోసం మీరు ఆగరు, మీ కష్టాన్ని మీ రక్తాన్ని నమ్ముకుని ఈరోజు ఈ పసుపు జెండాని ఎగరేస్తున్నారు ఈ పసుపు సైన్యం. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది జిమ్? హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్ అబ్బా. నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయ్ని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయ్ని లేపేశాడు, సొంత తల్లి చెల్లె మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు బా, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోని జిమ్ ఏం ఆడతాడు, పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మంది జైలుకి పంపించాడు బా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు, నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకం ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకి పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట, ఎవరన్నా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు జైలు. బా నా పైన 22 కేసులున్నాయబ్బా, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా, ఈ జిమ్ ఎవరు, అర్థమైందా రాజా? అర్థమైందా? ఈ జిమ్ ఎవరు? జగన్. ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి, ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని, నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో. ఆ టీవీ షో 40 నిమిషాలు అనుకుంటుంది. నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే జిమ్ ఉన్నాడు మన దగ్గర జగన్ అని. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, నాయనా జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నువ్వు పెట్టిన బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా, వస్తావా అని ఈ సభాముఖంగా ఈ జగన్కి జిమ్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. రెండోది మీ అందరికో క్విజ్, రోజు జగన్ ఏం తాగుతాడు బా? బూమ్ బూమ్మా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా,
లేదంటే ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ అన్న చెప్పినాడు. ఈరోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు 25 రూపాయలు జై ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి ఈ జగన్. అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇటు నుంచి 10 రూపాయలు ఇస్తాడు, కరెక్ట్గా 100 రూపాయలు లాగేస్తున్నాడు. పాదయాత్ర నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లెమ్మ 3 బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించింది. నేను ఆశ్చర్యపోయా, ఎందుకు తల్లి 3 బాటిల్స్ పట్టుకుని వచ్చా అని అడిగా. గత 3.5 సంవత్సరాలుగా ఈ బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి ముగ్గురు చనిపోయారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి, జే బ్రాండ్ విషం కంటే దారుణం అని. మన ఊరిలో చూస్తున్నాం, ఎప్పుడు లేని విధంగా మనుషులు చనిపోతున్నారు, ఎప్పుడు లేని విధంగా మనుషుల లివర్ ఫెయిల్ అవుతుంది, ఏకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఇది నేను తెలుసుకున్న తర్వాత ఆ భూమి భూమి ఎన్ని అంటే వేరే ఉన్నాయి, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్, ఆయన్ని టెస్టులు పంపించా. అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా? పంట పొలాల్లో పురుగు మండు కొడితే పురుగు ఉంటుందా లేదో తెలియదు, కానీ ఇది కానీ కొడితే పురుగు పారిపోతుంది, అలాంటి దారుణమైన మద్యం అని చెప్పే పరిస్థితి అందరం చూసాం. ఈ జగన్ చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మనం కంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఆ బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జ్ పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. ఉరవకొండలో కూడా నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత అటు పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందిస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరం అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా నాలుగో హామీ, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,800 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటబ్బా? 6వ హామీ ఏంటి? మహిళలు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను కొన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేసింది ప్రభుత్వం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, ఇంకో పక్కన జాలయ్య గారు, చంద్రయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. మా బీసీ సోదరులకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. బీసీ సప్లాన్ కింద రావాల్సిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్క దారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం.
మన జేహోబీసీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా బీసీలని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12 మొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నాను. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దశాబ్దాలుగా బీసీ సోదరులు ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలో చాలామంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికెట్ మేము రెన్యూ చేసుకోవాలి, అధికారుల చుట్టూ మేము తిరగాలి, ఇది పోవాలి అని కోరారు. బీసీ సోదరులకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. నేను ఎప్పుడు అనంతపూర్ జిల్లాకు వస్తే సొంత ఇంటికి వచ్చిన భావం నాకు కలుగుతుంది. దానికి కారణం ఇక్కడున్న ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం. అసలు మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది స్వామి. గీరేస్తే పర్వాలా, కొరుకుతారు. పాదయాత్రలు ఇదే ఊరవకొండలో నా చేయిని కొరికారు. అంత ప్రేమ అభిమానం మీరు చూపిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ని గెలిపించి శాసనసభకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ అనంతపూర్ జిల్లా. అంత ప్రేమ అభిమానం మా కుటుంబానికి చూపించారు. ఇంకొక మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా గెలిపించింది అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య బాలయ్యబాబు గారిని కూడా 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. అందుకే డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని 5 సంవత్సరాలు మనం అభివృద్ధి చేశాం. కరువున అనంతపూర్ జిల్లాలో కార్లు పండే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 130,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్పులు కూడా అందజేసింది మన ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే 1 సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటే ఏకంగా ట్యాంకర్లు తీసుకొచ్చి మన చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఎక్కడ చూసినా మన పనులే కనపడతాయి. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు ఒక విషయం ఆలోచించాల. ప్రిజనరీ జగన్కి విజనరీ చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 600 ఎకరాలు భూసేకరణ చేసి ఒక కియా తీసుకొచ్చాం. ఈరోజు ఆ కియా వల్ల 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రిజనరీ జగన్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇంకో పక్కన సైన్స్ సిటీ పేరుతో 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇక్కడున్న ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? అందుకే ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని హామీ నేను ఇస్తున్నా. కరెక్ట్గా పాదయాత్ర చేస్తున్న సమయం ఎవరైతే ఆ భూములు సేకరణ చేసి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా ఎత్తిందని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం 500 కోట్ల రూపాయలతో కొనేదానికి ప్రయత్నించాడు ఈ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఆనాడు నేను గట్టిగా మాడితే ఆ పనులు ఆపేసే పరిస్థితి. అంటే మీరు చూడండి, ఎక్కడ చూసిన ఇసుక దందా, భూదందా, ఇదే జరిగే పరిస్థితి. అందుకే అనంతపూర్ ప్రజలు ఆలోచించాలా, పాలిచ్చే తెలుగుదేశ ప్రభుత్వం కావాలా,
లేంటే తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం కావాలని ఆలోచించమని నేను కోరుతున్నా. ఇంకా ఉరవకొండ నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్తే తక్కువ బా. మన కేశవ్ అన్నకి, కేశవ్ అన్న మూడు తరాలకి వారధిగా పనిచేసిన వ్యక్తి, విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవ్ అన్న, మన విజనరీ నాయకుడు బాబు గారి నాయకత్వంతో పనిచేసిన వ్యక్తి కేశవ్ అన్న. ఈరోజు ఒక యువ నాయకుడిగా నేను అనేక పనులు చేయాలంటే ఒక అన్నగా నా వెనకాల నిలబడి నాతో పరిగెత్తే వ్యక్తి కేశవ్ అన్న. నాతో పరిగెడుతున్నారు, నా వెనకాల పరిగెడుతున్నారు, నాకు తెలియట్లేదు. కేశవ్ అన్న నాయకత్వంలోనే నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈరోజు శాసనసభలో కేశవ్ అన్న కనీసం మైక్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఎంత భయపడుతున్నారు చూడండి. అరే అసెంబ్లీ పులి కేశవ్ అన్న, అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉందండి, అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉంది, ఆ పిల్లి పేరేంటి తెలుసా? జిమ్ లాంటి జగన్. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మన ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి చేసింది కేశవ్ అన్న. ఆనాడు శాసనసభ్యుడు కాకపోయినా ఎప్పుడు నా వెనకాల తిరిగి నాకు ఈ రోడ్డు కావాలి, ఆ సీసీ రోడ్డు వేయించండి, ఆ తాగునీటి పథకం పూర్తి చేయమని ఎప్పుడు నన్ను వెంటాడేవారు. నేను శాసనసభలో మంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి కనీసం టాయిలెట్కి వెళ్ళని రెడీగా ఉండాడు ఆయన కాగితాలు పట్టుకుని. ఇదిగో ఈ ఒక్క కాగితం సంతకం పెట్టు ఈ పని అయిపోతుందని చెప్పి పని చేయించుకున్న వ్యక్తేనా. ఎప్పుడు లేని విధంగా, ఏ నియోజకవర్గం రాని విధంగా 890 కోట్ల రూపాయలు బాబు గారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశవ్ అన్న. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 10% పనులు పూర్తి చేయలేకపోయారు. లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి. అది కూడా పక్కదారి మళ్లించింది. ఈ ప్రభుత్వం ఆసుపత్రులు కట్టించారు, ఇంకో పక్కన దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు వేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపించారు. సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేపించింది కేశవ్ అన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే 3000 మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశవ్ అన్న. అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని 18,000 ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేశవ్ అన్నది. ఈ సభాముఖంగా ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు, 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి, ఇది చేయండి అని మీరు అడిగారా? అంతెందుకు? ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఊరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోమని ఏనాడైనా అడిగాడా అని సూటిగా ఈ సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా. మనం చూస్తున్నాం ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దొంగ ఆధార్ కార్డులండి, దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు, దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు. ఉరవకొండ ప్రజలందరూ పిలిపిస్తున్నా, పారుపాటున ఈ ఎమ్మెల్యేని ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి, పారుపాటున చూపించద్దు. ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది, పత్రాలు ఉండవు, ఏమీ ఉండవు, ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు, మీ ఇల్లు స్వాహ చేస్తారు. ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం, ఇసుక ఏ విధంగా దుబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం. ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారండి, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, 36 ప్యాకేజ్ పనులు అన్నాడు నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన 1 నెలలో ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు. 100 కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. అంతెందుకు? అన్నట్టు నాకుతున్న మేరకు 80,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు జగన్ అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, కనీసం ఎనిమిది ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా.
ఇంకా 2-2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడున్న ఉరవకుండ ప్రజలందరూ కోరుతున్నా, 1994లో ఎట్లయితే ఉరవకుండ గెలిచి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించామో, 30 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర మళ్ళీ కలిసిగట్టుగా తిరిగి రాద్దాం. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని కేశవన్ని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అప్పుడే ప్రతి చెరువుకి మేము నీళ్ళందిస్తాం. అప్పుడే మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నా. చేనేత సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నాకు తెలుసు, మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఉన్నారు. వాళ్ళు సరైన ఆదాయం రావట్లేదు, అందుకే అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని మనం ప్రతిపక్షంలో ఉన్న ఒక అద్భుతమైన వీవర్శాల ఏర్పాటు చేశాం. ఆ మోడల్ని ఉరవకొండ కూడా తీసుకొచ్చి చేనేత సోదరులు ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కేశవన్నకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న జెండాకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటాం, మనందరం వెళ్తాం. అందుకే ఆనాడు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ప్రమాద బీమా అందజేశాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం కింద ఖర్చు పెట్టాం. గతంలో ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివించింది నా తల్లి భువనేశ్వరమ్మ. ఈరోజు ఆ బిడ్డలు ఒక డెలాయిట్, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్లో పనిచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు గడిచిన 5 సంవత్సరాల్లో కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డలు చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని కూడా దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా, ప్రతి కార్యకర్తను నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు ఉన్నాయండి. 22 కేసులు కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నారా? 50నా? ఏం ప్రభాకరంతో పోటీ పెడుతున్నావా? ఎవరు 50 కేసులు 22 కేసులు కన్నా ఎక్కువ నుంచోండి, ఒకసారి నుంచోండి, నుంచోప్పా. ఒకరేనా? అరే ఏమన్నా నియోజకవర్గం స్లోగా ఉంది, స్లోగా ఉంది. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా నేను ఈరోజు, ఒకరి తప్ప ఎవరికి వచ్చేదట్లేదు. 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరించట్లేదా? పరిగెత్తాలబ్బా, యుద్ధం చేయాలి, పోరాడాలి. ఆనాడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టినప్పుడు చెప్పా, సైకో జగన్ ఈ లోకేష్ తగ్గేదే లేదు. బాబు గారి పైన 53 కేసులు పెట్టినప్పుడే చెప్పా, బాములకే భయపడే కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. ఈరోజు మనం చూసాం 53 రోజులు బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒక అన్నగా నిలబడతానని హామీ ఇచ్చి ముందలకి ప్రోత్సహించింది పవన్ అన్న. ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు పర్మిషన్లే క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో 3 గంటల సేపు ఆయన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇంకా 2-2 నెలలు ఓపిక పట్టండి, మన ఛాన్స్ వస్తుందని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు,
బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లు ఉన్నాయబా. ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు అందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ ఇవ్వాలి, కేశవ్ అన్న బ్యాగ్ ఇస్తున్నా. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం. దీంట్లో ఓ కార్యకర్తలు జోలికి రాదబ్బా, 25 క్యాలెండర్లు చొప్పున కట్టకట్టి మీకు పంపిస్తాం. ఇలా మీ ఇంట్లో మీ బూత్లో ఎన్ని గడపలుంటే అన్ని పంపిస్తాం. ఇది ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉన్నాయి. ఇది ఎందుకు చేర్చమంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడినని ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ ఆ గడపకి చూడు తల్లి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని గుర్తు చేసాకి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు మీ అందరు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ పేరు, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, కాఫీ తాగేదానికి వెళ్ళినా, టీ తాగేదానికి వెళ్ళినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా, పోయించుకోదానికి వెళ్ళినా, ఏకంగా ఈ ఉన్న 6 హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ ప్రతి కార్యకర్త పైన కూడా ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నాం. ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను పెట్టుకుని తిరుగుతున్నా, మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలి. ఇంకా ఎండాకాలం మొదలైంది, ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇస్తాం. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కవలసిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ అనా అలా కొద్దిలే అబ్బాది. గతంలో బాధుడే బాధుడు చేశాం, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. నూతనంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. కేశవ్ అన్నట్లు నేను చూసేది ఎంత పర్సెంటేజ్ అవ్వలేదని. ఈరోజు ఉత్తమ కార్యకర్తలు నేను కలిసా. ఎవరైతే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు బాగా పనిచేశారో వాళ్ళ పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్స్ బాగా చేసి ప్రజలకి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా తీసుకెళ్లారో వాళ్ళందరూ నేను వెనక పిలిచా. వేదిక మీద ఉన్న నాయకులు ప్రమేయం లేకుండా పిలిచి వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం కూడా జరిగింది. ఎత్తి చూపించండి అబ్బా అందరికీ. ఓ చప్పట్లు కొట్టండి, కష్టపడ్డారు, శ్రమించారు. బాబుగారికి కొంచెం మొహమాటం ఉంటుంది, నాకు మొహమాటం లేదండి. అది కేశవ్ అన్నకు బాగా తెలుసు. నిర్మమాటంగా మెసేజ్ పెడతా, ఫోన్ చేస్తా, ఏంటన్నా నియోజకవర్గం కదలట్లేదని అడుగుతా. క్లస్టర్ వాళ్ళు కదలకపోతే ఇంక నాదించి మీకు ఫోన్లు వస్తాయి. నేను నిర్మమాటం చెప్తున్నా, నాదించి ఫోన్లు వస్తాయి ఇంక నెక్స్ట్ వీక్. కష్టపడాలా, పోరాడాలా. రాబోయే 10 రోజులు ఈ బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖం కోరుతున్నా. చూడండి, ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళకి నేను సర్టిఫికెట్లు ఇచ్చా. ఇదే విధంగా పనిచేసే వాళ్ళని ఎత్తుక్కుంటా వెళ్ళి నామినేటెడ్ పోస్టులు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అందుకే టెక్నాలజీతో జోడించాం. ఇక్కడ ఉన్న కొంతమంది, చాలామంది నన్ను తిట్టుకున్నారా, లోకేష్ ఓటీపీలు అడుగుతాడు ఎందుకబ్బా ఇవన్నీ. పాదయాత్రలో చాలామంది కార్యకర్తలు నన్ను కలిసినప్పుడు అడిగారు, పనిచేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా ఉండాలి సార్, మమ్మల్ని మీరు గుర్తించాలి. అందుకే టెక్నాలజీతో జోడించాం. టెక్నాలజీ రాకపోతే కొడుకుని అడగండి, ఈజీగా నేర్పిస్తాడు. కానీ టెక్నాలజీతో పనిచేయాలి, ముందరికి వెళ్ళాలి. అప్పుడే పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదో తెలుస్తుంది. పెద్దలు అన్నట్టు, కేశవ్ అని అన్నట్టు ఈగో పక్కన పెట్టుకుందాం. మన పార్టీలో ఉన్న అతి పెద్ద జబ్బది కాఫీ ఇవ్వలేదు,
కుర్చీ లేదు, పేపర్ ఇవ్వలేదు, ఇదే గోళ. అంతే, మనకి వేరే విభేదాలు ఉండవు మనకి. ఇది పక్కన పెట్టుకుందాం, పక్కన పెట్టదు, కలిసికట్టుగా పనిచేద్దాం, ఎవరు పిలిపించిన వెళ్దాం. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ మీటింగ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రారంభించండి. ప్రతి గడపకి ఇచ్చిన ఈ క్యాలెండర్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కూడా ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని పిలవండి. ఇంకో పక్కన బీజేపీ నాయకులు కూడా ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని కూడా పిలిచి కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సైన్యానికి పిలిపిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్. పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జై బలయా, జై బలయా, జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు స్థానాల్లో నుంచోవాలి ఏంటనా, ఇప్పుడు ఎవరు స్థానాల్లో నుంచోవాలి, మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ మనతో చేపివలసిందిగా కేశవ అని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు, మంచి స్ఫూర్తివంతమైన దిశానిర్దేశం చేసేటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి అందరూ నుంచండి. కుడే ఎడం వైపున గుండె మీదకు చేయి పెట్టుకోవాలి అందరూ కూడా. ప్రతిజ్ఞ నేను చదువుతాను. రేపటి ప్రతిజ్ఞకి మూలం ఈ ప్రతిజ్ఞతో మొదలవుతుంది. ప్రతిజ్ఞ, మన మీ పేరు చెప్పుకుని అనే నేను, పయ్యావుల కేశవ అనే నేను, మీరు మీ పేరు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం బాబు, మ్యూజిక్ ఒక్క సెకండ్. ఈ సూపర్ సిక్స్ బ్యాగ్ తో పాటు ఉరవకొండ నియోజకవర్గం నుంచి కూడా మెటీరియల్ అందులో యాడ్ అవుతుంది. ఆ బ్యాగ్ ఏడన్నా ఇచ్చిపోండి అని అంటారు. రేపొద్దున మనమిచ్చే బ్యాగ్ చూసానా, నువ్వు మాకు చెప్పలేదన్నా అనొద్దండి. దయచేసి దృష్టి పెట్టుకోండి, కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఇంటికి వెళ్ళడానికి మన నియోజకవర్గం నుంచి కూడా అడిషనల్ మెటీరియల్ రాబోతోంది. దాని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేర్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. Yeah.
విరబూసి విరబూసి తెలుగుదేశం చందానే ఎగరేసి ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసి. ఆ భూమ్ భూమ్ ఇవన్నీ అంటే వేరే ఉన్నాయి, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్, ఆయన్ని టెస్టులు పంపించా. అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా, పంట పొలాల్లో పురుగు మండు కొడితే పురుగు ఉంటుందా లేదో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగు పారిపోతుంది, అలాంటి దారుణమైన మద్యం అని చెప్పే పరిస్థితి అందరం చూసాం. ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈయనకి 2 బటన్లు ఉన్నాయండి, బల్ల పైన మనం కంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుందండి. ఆ బులుగు బటన్ నొక్కుతాడో అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడో అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జ్ పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా. అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం, ఉరవకొండలో కూడా నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత అటు పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందిస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 4వ హామీ, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,800 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటబ్బా, 6వ హామీ ఏంటి, మహిళలు బస్సులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను కొన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేసింది ప్రభుత్వం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బాయ్ గారు, ఇంకో పక్కన జాలయ్య గారు, చంద్రయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. మా బీసీ సోదరులకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. బీసీ సప్లాన్ కింద రావాల్సిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మొన్న జైహో బీసీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ, 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల
4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా బీసీలని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12 మొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరులు ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దశాబ్దాలుగా బీసీ సోదరులు ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలో చాలామంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికెట్ మేము రెన్యూ చేసుకోవాలి, అధికారుల చుట్టూ మేము తిరగాలి, ఇది పోవాలి అని కోరారు. బీసీ సోదరులకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. నేను ఎప్పుడు అనంతపూర్ జిల్లాకు వస్తే సొంత ఇంటికి వచ్చిన భావం నాకు కలుగుతుంది. దానికి కారణం ఇక్కడున్న ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం. అసలు మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంటారు స్వామి. గీరేస్తే పర్వాలా, కొరుకుతారు. పాదయాత్రలు ఇదే ఊరవకొండలో నా చేయిని కొరికారు. అంత ప్రేమ అభిమానం మీరు చూపిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ని గెలిపించి శాసనసభకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ అనంతపూర్ జిల్లా. అంత ప్రేమ అభిమానం మా కుటుంబానికి చూపించారు. ఇంకొక మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా గెలిపించింది అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య బాలయ్యబాబు గారిని కూడా 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. అందుకే డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని 5 సంవత్సరాలు మనం అభివృద్ధి చేశాం. కరువు అనంతపూర్ జిల్లాలో కార్లు పండే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 130,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్పులు కూడా అందజేసింది మన ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే 1 సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటే ఏకంగా ట్యాంకర్లు తీసుకొచ్చి మన చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఎక్కడ చూసినా మన పనులే కనపడతాయి. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు ఒక విషయం ఆలోచించాల. ప్రిజనరీ జగన్కి విజనరీ చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 600 ఎకరాలు భూసేకరణ చేసి ఒక కియా తీసుకొచ్చాం. ఈరోజు ఆ కియా వల్ల 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రిజనరీ జగన్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇంకో పక్కన సైన్స్ సిటీ పేరుతో 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇక్కడున్న ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? అందుకే ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని హామీ నేను ఇస్తున్నా. కరెక్ట్గా పాదయాత్ర చేస్తున్న సమయం ఎవరైతే ఆ భూములు సేకరణ చేసి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా ఎత్తిందని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం 500 కోట్ల రూపాయలతో కొనేదానికి ప్రయత్నించాడు ఈ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఆనాడు నేను గట్టిగా మాడితే ఆ పనులు ఆపేసే పరిస్థితి. అంటే మీరు చూడండి, ఎక్కడ చూసిన ఇసుక దందా, భూదందా, ఇదే జరిగే పరిస్థితి. అందుకే అనంతపూర్ ప్రజలు ఆలోచించాలా, పాలిచ్చే తెలుగుదేశ ప్రభుత్వం కావాలా లేంటే తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం కావాలా అని ఆలోచించమని నేను కోరుతున్నా. ఇంకా ఉరవకొండ నియోజకవర్గం గురించి ఎంత చెప్తే తక్కువ బా.
మన కేశవ్ అన్నకి, కేశవ్ అన్న మూడు తరాలకి వారధిగా పనిచేసిన వ్యక్తి, విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవ్ అన్న. మన విజనరీ నాయకుడు బాబు గారి నాయకత్వంతో పనిచేసిన వ్యక్తి కేశవ్ అన్న. ఈరోజు ఒక యువ నాయకుడిగా నేను అనేక పనులు చేయాలంటే ఒక అన్నగా నా వెనకాల నిలబడి నాతో పరిగెత్తే వ్యక్తి కేశవ్ అన్న. నాతో పరిగెడుతున్నారు, నా వెనకాల పరిగెడుతున్నారు, నాకు లీట్ల. కేశవ్ అన్న నాయకత్వంలోనే నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈరోజు శాసనసభలో కేశవ్ అన్న కనీసం మైక్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఎంత భయపడుతున్నారు చూడండి. అరే అసెంబ్లీ పులి కేశవ్ అన్న, అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉందండి, అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉంది. ఆ పిల్లి పేరేంటి తెలుసా? జిమ్ లాంటి జగన్. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మన ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి చేసింది కేశవ్ అన్న. ఆనాడు శాసనసభ్యుడు కాకపోయినా ఎప్పుడు నా వెనకాల తిరిగి నాకు ఈ రోడ్డు కావాలి, ఆ సీసీ రోడ్డు వేపించండి, ఆ తాగునీటి పథకం పూర్తి చేయమని ఎప్పుడు నన్ను వెంటాడేవారు. నేను శాసనసభలో మంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి కనీసం టాయిలెట్కి వెళ్ళండి రెడీగా ఉండాడు ఆయన కాగితాలు పట్టుకుని. ఇదిగో ఈ ఒక్క కాగితం సంతకం పెట్టు ఈ పని అయిపోతుందని చెప్పి పని చేయించుకున్న వ్యక్తేనా. ఎప్పుడు లేని విధంగా, ఏ నియోజకవర్గం రాని విధంగా 890 కోట్ల రూపాయలు బాబు గారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశవ్ అన్న. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 10% పనులు పూర్తి చేయలేకపోయారు. లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి. అది కూడా పక్కదారి మళ్లించింది. ఈ ప్రభుత్వం ఆసుపత్రులు కట్టించారు, ఇంకో పక్కన దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు వేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేయించారు. సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేయించింది కేశవ్ అన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే 3000 మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశవ్ అన్న. అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని 18,000 ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేశవ్ అన్నది. ఈ సభాముఖంగా ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి ఇది చేయండి అని మీరు అడిగారా? అంతెందుకు? ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఊరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోమని ఏనాడైనా అడిగాడా అని సూటిగా ఈ సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా. మనం చూస్తున్నాం ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దొంగ ఆధార్ కార్డులండి, దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు, దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు. ఉరవకొండ ప్రజలందరూ పిలిపిస్తున్నా, పరుపాటున ఈ ఎమ్మెల్యేని ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి. పరపాటున చూపించదు. ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది, పత్రాలు ఉండవు, ఏమీ ఉండవు, ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు, మీ ఇల్లు స్వాహ చేస్తారు. ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం, ఇసుక ఏ విధంగా దుబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం. ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చాడండి, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, 136 ప్యాకేజ్ పనులు అన్నాడు, నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన 1 నెలలో ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. 136 కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. అంతెందుకు? అన్నట్టు నా గుర్తున్న మేరకు 80,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు జగన్ అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, కనీసం ఎనిమిది ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడున్న ఉరవకుండా ప్రజలందరినీ కోరుతున్నా,
1994లో ఎట్లయితే ఉరవకొండ గెలిచి రాష్ట్రంలో ప్రపంచం సృష్టించామో 30 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర మళ్ళీ కలిసి గట్టిగా తిరిగి రాద్దాం. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని కేశవన్ని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అప్పుడే ప్రతి చెరువుకి మేము నీళ్ళు అందిస్తాం, అప్పుడే మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నా. చేనేత సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నాకు తెలుసు, మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఉన్నారు. వాళ్ళు సరైన ఆదాయం రావట్లేదు, అందుకే అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని మనం ప్రతిపక్షంలో ఉన్న ఒక అద్భుతమైన వీవర్శాల ఏర్పాటు చేశాం. ఆ మోడల్ని ఉరవకొండ కూడా తీసుకొచ్చి చేనేత సోదరులు ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కేశవన్నకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న జెండాకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటాం, మనందరం వెళ్తాం. అందుకే ఆనాడు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ప్రమాద బీమా అందజేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం కింద ఖర్చు పెట్టాం. గతంలో ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివించింది నా తల్లి భువనేశ్వరమ్మ. ఈరోజు ఆ బిడ్డలు ఒక డెలాయిట్, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్లో పనిచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు గడిచిన 5 సంవత్సరాల్లో కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డలు చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని కూడా దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా, ప్రతి కార్యకర్తను నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు ఉన్నాయండి. 22 కేసులు కన్నా ఎక్కువ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? 50నా? మేము ప్రభాకరంతో పోటీ పెడుతున్నావు బా. ఎవరు 50 కేసులు 22 కేసులు కన్నా ఎక్కువ వాళ్ళు? నుంచోండి ఒకసారి, నుంచోండి, నుంచోప్ప. ఒకరేనా? అరే ఏమన్నా నియోజకవర్గం స్లోగా ఉంది, స్లోగా ఉంది. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా నేను ఈరోజు, ఒకరి తప్ప ఎవరికి వచ్చేదట లేదు. 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరించట్లేదా? పరిగెత్తాలా బా, యుద్ధం చేయాలి, పోరాడాలి. ఆనాడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టినప్పుడు చెప్పా, సైకో జగన్ ఈ లోకేష్ తగ్గేదే లేదు. బాబు గారి పైన 53 కేసులు పెట్టినప్పుడే చెప్పా, బాములకే భయపడే కుటుంబం మాదే, నువ్వు పెట్టేది చిల్లర కేసులకి మేము భయపడతామా అని. ఈరోజు మనం చూసాం 53 రోజులు బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒక అన్నగా నిలబడతానని హామీ ఇచ్చి ముందలకి ప్రోత్సహించింది పవన్ అన్న. ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు పర్మిషన్లే క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో 3 గంటల సేపు ఆయన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ఛాన్స్ వస్తుందని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లు ఉన్నాయా బా?
ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ ఇవ్వాలి, కేశవన్న బ్యాగ్ ఇస్తున్నాం. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం. దీంట్లో ఓ కార్యకర్తలు జోలికి రాదబ్బా, 25 క్యాలెండర్లు చొప్పున కట్టకట్టి మీకు పంపిస్తాం. ఇలా మీ ఇంట్లో మీ బూత్లో ఎన్ని గడపలుంటే అన్ని పంపిస్తాం. ఇది ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉన్నాయి. ఇది ఎందుకు చేర్చమంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడిన ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ ఆ గడపకి చూడు తల్లి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని గుర్తు చేసాక ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు మీ అందరు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ పేరు, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులింటికి వెళ్ళినా, మిత్రులింటికి వెళ్ళినా, కాఫీ తాగేదానికి వెళ్ళినా, టీ తాగేదానికి వెళ్ళినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా, పోయించుకోదానికి వెళ్ళినా, ఏకంగా ఈ ఉన్న 6 హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ ప్రతి కార్యకర్త పైన కూడా ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నాం. ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను పెట్టుకుని తిరుగుతున్నా, మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలి. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇస్తాం. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కవలసిన మిమ్మల్ని అందరిని కోరుతున్నా. థ్యాంక్ యూ అనా అన్నాకు వదిలే అబ్బాది. గతంలో బాధుడే బాధుడు చేశాం, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. నూతనంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. కేశవ్ అన్నట్లు నేను చూసేది ఎంత పర్సెంటేజ్ అవ్వలేదని. ఈరోజు ఉత్తమ కార్యకర్తలు నేను కలిసా. ఎవరైతే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు బాగా పనిచేశారో వాళ్ళ పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్స్ బాగా చేసి ప్రజలకి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా తీసుకెళ్లారో వాళ్ళందరినీ నేను వెనక పిలిచా. వేదిక మీద ఉన్న నాయకులు ప్రమేయం లేకుండా పిలిచి వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం కూడా జరిగింది. ఎత్తి చూపించండి అబ్బా అందరికీ. ఓ చప్పట్లు కొట్టండి, కష్టపడ్డారు, శ్రమించారు. బాబు గారికి కొంచెం మొహమాట ఉంటుంది, నాకు మొహమాటం లేదండి. అది కేశవన్నకు బాగా తెలుసు. నిర్మమాటంగా మెసేజ్ పెడతా, ఫోన్ చేస్తా, ఏంటన్నా నియోజకవర్గం కదలట్లేదని అడుగుతా. క్లస్టర్ వాళ్ళు కదలకపోతే ఇంక నాదించి మీకు ఫోన్లు వస్తాయి. నేను నిర్మమాట చెప్తున్నా, నాదించి ఫోన్లు వస్తాయి ఇంక నెక్స్ట్ వీక్. కష్టపడాలా, పోరాడాలా. రాబోయే 10 రోజులు ఈ బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖం కోరుతున్నా. చూడండి, ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళకి నేను సర్టిఫికేట్లు ఇచ్చా. ఇదే విధంగా పనిచేసే వాళ్ళని ఎత్తుక్కుంటా వెళ్ళి నామినేటెడ్ పోస్టులు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అందుకే టెక్నాలజీతో జోడించాం. ఇక్కడ ఉన్న కొంతమంది, చాలామంది నన్ను తిట్టుకున్నారా, లోకేష్ ఓటీపీలు అడుగుతాడు ఎందుకబ్బా ఇవన్నీ. పాదయాత్రలో చాలామంది కార్యకర్తలు నన్ను కలిసినప్పుడు అడిగారు, పనిచేసే వాళ్ళకి పనిచేని వాళ్ళకి తేడా ఉండాలి సార్, మమ్మల్ని మీరు గుర్తించాలి. అందుకే టెక్నాలజీతో జోడించాం. టెక్నాలజీ రాకపోతే కొడుకుని అడగండి, ఈజీగా నేర్పిస్తాడు. కానీ టెక్నాలజీతో పనిచేయాలి, ముందరికి వెళ్ళాలి. అప్పుడే పార్టీకి ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయట్లేదో తెలుస్తుంది. పెద్దలు అన్నట్టు, కేశవన్ అన్నట్టు ఈగో పక్కన పెట్టుకుందాం. మన పార్టీలో ఉన్న అతిపెద్ద జబ్బది కాఫీ ఇవ్వలేదు, కుర్చీ ఇవ్వలేదు, పేపర్ ఇవ్వలేదు, ఇదే గోళ. అంతే, మనకి వేరే విభేదాలు ఉండవు మనకి. ఇది పక్కన పెట్టుకుందాం, పక్కన పెట్టదు, కలిసికట్టుగా పనిచేద్దాం. ఎవరు పిలిపించిన వెళ్దాం. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం
ఈ మీటింగ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ప్రారంభించండి. ప్రతి గడపకి ఇచ్చిన ఈ క్యాలెండర్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపై ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కూడా ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని పిలవండి. ఇంకో పక్కన బీజేపీ నాయకులు కూడా ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని కూడా పిలిచి కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సైన్యానికి పిలిపిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్. పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జై బాలయా, జై బాలయా, జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరో స్థానాల్లో నుంచోవాలి, ఏంటనా, ఇప్పుడు ఎవరో స్థానాల్లో నుంచోవాలి. మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ మనతో చేపివలసిందిగా కేశవ్ అని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు, మంచి స్ఫూర్తివంతమైన దిశానిర్దేశం చేసేటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి అందరూ నుంచండి. కుడే ఎడం వైపున గుండె మీదకు చేయి పెట్టుకోవాలి అందరూ కూడా. ప్రతిజ్ఞ నేను చదువుతాను, రేపటి ప్రతిజ్ఞకి మూలం ఈ ప్రతిజ్ఞతో మొదలైతుంది. ప్రతిజ్ఞ, మన మీ పేరు చెప్పుకుని అనే నేను, పయ్యావుల కేశవ్ అనే నేను, మీరు మీ పేరు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం మ్యూజిక్, ఒక్క సెకండ్. ఈ సూపర్ సిక్స్ బ్యాగ్ తో పాటు ఉరవకొండ నియోజకవర్గం నుంచి కూడా మెటీరియల్ అందులో యాడ్ అవుతుంది. ఆ బ్యాగ్ యాడన్నా ఇచ్చిపోండి అని అంటారు. రేపు పొద్దున మనం ఇచ్చే బ్యాగ్ నుంచి సన్నా నువ్వు మాకు చెప్పలేదన్న అనొద్దండి. దయచేసి దృష్టి పెట్టుకోండి, కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఇంటికి వెళ్ళడానికి మన నియోజకవర్గం నుంచి కూడా అడిషనల్ మెటీరియల్ రాబోతోంది. దాని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేర్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. Psycho, psycho.